నేను ఇక్కడ ఒక టబ్బు పెట్టినాను. ఈ టబ్బులో నీళ్ళు పెట్టిన, అంటే ఇది ఇంటి మీద ఉందన్నమాట, మిద్ది మీద. ఈ పక్క సూర్యుడు బగబగ మండుతున్నాడు, ఈ పక్క ఆకాశం. నేను ఈ టబ్బు ఎందుకు పెట్టినానంటే కొన్ని పక్షులు గాల్లో తిరుగుతుంటాయి ఆకాశంలో, ఈ నీళ్ళు తాగిపోతాయి అన్నమాట ఇక్కడ పెట్టినామంటే మనం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఎండలకాలం వస్తుంది కదా, మిద్ది మీద టాప్ మీద పక్షులకి, దీనిలో కూడా మనం గమనించాలన్నమాట. ఈ పక్షులు ఏం చేస్తాయంటే తిరుగుతూ ఉంటాయి ఊర్లో కదా, టౌన్లో పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి, చూస్తాయన్నమాట. అప్పుడు వచ్చి నీళ్ళు తాగుతాయి. నేను కూడా అనుకుంటాను చాలా రోజుల నుంచి ఇట్లా పెడతా ఉన్నాను, ఈ మధ్యకాలంలోనే ఇక్కడ వచ్చి పక్షులు తాగుతున్నాయి అన్నమాట. కాబట్టి మనం సంకల్పం చేయాలి పక్షుల్ని కూడా మనం ఆకాశంలో తిరిగేదానిలని గుర్తించాలి. సాగలేమన్నమాట, సాగలేమంటే దానికి కావాల్సిన ఆహారం మనం పెట్టలేము. మన తోచిన సహాయం, మన చేతనైన పని ఇదంతే.